మొదటి రోజు శాసనసభ మండలి సమావేశాలు అర్థవంతంగా ముగిశాయని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఆయన మాట్లాడారు. సభలో సంక్షేమ పథకాలు అమలు ఎదురవుతున్న ఇబ్బందులు సమావేశంలో చర్చ తీసుకురావడం జరిగిందన్నారు. భారతదేశంలో నదులు అనుసంధానం అమలు తెచ్చిన రాష్ట్రం మనదేనన్నారు. అమల్లోకి తెచ్చిన నాయకుడు చంద్రబాబు అని గుర్తు చేశారు. పట్టిసీమ ఫలితాల మీద సమగ్రంగా చర్చ జరిగిందన్నారు. చట్టసభల నుండి ప్రజలు ఏమి ఆశిస్తున్నారో ఆ అంశాలపై ఈ రోజు శాసనసభ మండలిలో చర్చలు జరిగాయని గుర్తు చేశారు. ఇది చాలా ఆనందనీయమని మంత్రి చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసన మండలి సమావేశాలు మొదటి రోజు అర్థవంతంగా ముగిశాయి. ప్రధానంగా శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అనేక మంది సభ్యులు ఆయా అంశాల మీద సమాచారాన్ని రాబట్టుకోవడంలో సఫలీకృతులయ్యారు. అట్లాగే వివిధ కార్యక్రమాల కింద ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను కూడా సభ్యులు సభ ద్వారా ఆయా మంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. మంత్రులు అవన్నీ నోట్ చేసుకుని పరిగణలోకి తీసుకుని సభ్యులకు పూర్తి వివరాలతో సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. ఇటు శాసనసభలో తొలి రోజు భారతదేశంలోనే కోట్లాది మంది ప్రజలు దశాబ్దాలుగా కలలుగంటున్న నదుల అనుసంధానం వాస్తవ రూపంలోకి వచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అట్లాంటి నదుల అనుసంధానం మీద, అట్లాగే పోలవరం ప్రయోజనాలని ముందుగా ప్రజలకు ముఖ్యంగా రైతులకు అందించిన పట్టిసీమ ఫలితాల మీద సమగ్రమైన చర్చ జరగడం, ప్రశ్నోత్తరాల సమయంలో దీనికి సంబంధించిన ప్రశ్న ఉన్నప్పటికీ ఇది కృష్ణా డెల్టాలో రైతాంగానికి ఏ విధమైన ప్రయోజనాలు చేకూర్చింది, అట్లాగే పట్టిసీమ ప్రయోజనాలు రాయలసీమకు ఏ విధంగా అందాయి, కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు ఇవ్వడం ద్వారా శ్రీశైలం నుంచి హంద్రీనివా ద్వారా అత్యంత కరువు పీడిత కర్నూలు, అనంతపురం జిల్లాల్ని ఏ విధంగా ఆదుకోగలిగాం, తాగునీరు సాగునీరు ఏ విధంగా అందించగలిగినామనేది సమగ్రంగా ప్రజలకు చెప్పే అవకాశం వచ్చింది. కాబట్టే ప్రశ్నోత్తరాల సమయంలో ఈ ప్రశ్నకు మంత్రి గారు సమాధానం చెప్పినా ఎక్కువ మంది సభ్యులు ఈ అంశంలో తగిన సమాచారం కోరిన నేపథ్యంలో స్వల్పకాలిక చర్చ కింద ఈ అంశాన్ని తీసుకుని సమగ్రంగా చర్చించడం జరిగింది. అంటే ఈ రాష్ట్ర శాసనసభ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేదా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు చట్టసభ సభ్యుల నుంచి ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో ఆ రకమైన కార్యక్రమాలు ఈరోజు శాసనసభలోనూ శాసన మండలిలోనూ నడిచాయనే విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. మా సమస్యలు మా ప్రతినిధులు చర్చించాలి, అట్లాగే ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాలి. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే